నిన్నటి రోజున కోనసీమలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఎన్నికల హామీలో భాగంగా జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అనేక మంది ప్రముఖుల పేర్లని జిల్లాలకు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు జిల్లాని, అలాగే సత్యసాయి జిల్లాని, బాలాజీ జిల్లాని, మన్యం జిల్లాకి అల్లూరు సీతారామరాజు జిల్లాని, ఇంకా అనేక మంది పెద్దల పేర్ల మీద ఈ జిల్లాల యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాని విభజించినప్పుడు కోనసీమ జిల్లాగా అమలాపురం ప్రాంతానికి పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టాలని చెప్పి దళిత వర్గాలు, అలాగే రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆయా నేతలు కూడా ఈ డిమాండ్ని సమర్థించటం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి దళితుల ఓట్ల కోసమే వైసీపీ పనిచేస్తుంది తప్ప అంబేద్కర్ పేరు పెట్టడానికి వెనకాడుతుంది, మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ జిల్లాగా ఈ యొక్క కోనసీమని ప్రకటిస్తామని చెప్పి ఆయన ఈస్ట్ గోదావరిలో ప్రకటించడం జరిగింది. అలాగే ఈ జిల్లాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున దళిత వర్గాల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ, వివిధ అంబేద్కర్ అభిమానుల్లో కూడా ఉద్యమం చేయటం, ఎక్కడా కూడా హింస లేకోకుండా ఆ యొక్క ఉద్యమాన్ని 4 నెలలుగా నడిపించడం జరిగింది. వీరందరి యొక్క అభిప్రాయాలు, అలాగే డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా, అంటే కోనసీమ యొక్క పేరు డిలీట్ చేయకోకుండా, కోనసీమ యొక్క ప్రతిష్ట దెబ్బతినకోకుండా ఆలోచించి